ట్రయాంగిల్ పోటీగా ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ అనుకూలమో జగన్ కి వ్యతిరేకమో అనే పేరుతో రాజకీయాలు చేశాడు అనుకోండి, అప్పుడు ముఖాముఖి పోటీగా మారిపోతుంది. కానీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ కోరికలు పెరిగితే జనసేన డిమాండ్లు పెరగవా? అప్పుడు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇద్దరు కోరిక పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడు డిమాండ్ పెరుగుతుంది అంటే మనం సరుకు ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల ముందే పొత్తుల కోసం ఎప్పటిలా అన్నాడు అనుకోండి, సరుకు అయిపోతుంది. వరకు కానీ అట్లే గుమ్మనంగా ఉన్నాడు అనుకోండి, సరుకు పెరుగుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇంటికి పోతాడా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి పోతాడు అనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించే ఇండిపెండెంట్ పాలిటిక్స్ బట్టి ఆధారపడి. కానీ తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు ఈ పరిణామాలు బట్టి చూస్తుంటే? ఎందుకంటే వాళ్ళకి మూలం అనుకునే బీసీ ఓటింగ్ని వైసీపీ లాగేసుకొని, కాపు ఓటింగ్ని జనసేన లాగేసుకొని, ఇంకా కమ్మ సామాజిక వర్గంలో కొన్ని ఓట్లు లేదా మిగిలిన ఓట్లతో అది ఏమాత్రం గట్టిన అవుతుంది అనేది కష్టమే, అది కూడా ఆలోచించాలి. అటువంటి సందర్భంలో ఇంకా ఏముంది ఆప్షన్ టీడీపీ ముందు కలవడం కాక జనసేనతో? వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారంటే ముఖాముఖి పోటీ ఉండాలి, జగన్ జగన్ వర్సెస్ ఆల్ అపోజిషన్ ఉండాలని తెలుగుదేశం కోరుకుంటా ఉంది. అలా కోరుకుంటేనే జగన్ ఓడిస్తామనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం గెలవడం అనేది అంత సులభం కాదు. మరియు ముఖ్యంగా కాపుల్లో కొంత తేడా వచ్చిన నేపథ్యంలో, కాపులు అంటున్నాను బీసీల్లో, అది మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఇది మొదటి అంశం. అది తెలుగుదేశం పార్టీ రెండు ఆలోచనలు ఉంటాయి. ఒకటి ముఖాముఖి పోటీ ఉండాలి, అందరూ నాతో రావాలని కోరుకు బానే ఉంటుంది. వాళ్ళు రాకపోతే ఏం చేస్తాడు? అందుకల్లే పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఈ రోజు నుంచే ట్రై చేస్తున్నాడు. ఏమని, పవన్ కళ్యాణ్ ప్రేమిస్తున్నాను, పవన్ కి త్యాగాలకు సిద్ధం అని ఎందుకు మాట్లాడుతుంటే వాళ్ళంతా రప్పించుకోవడం కోసం. రప్పించుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, తీవ్రంగా జగన్ గారితో కొట్లాడుతున్నాడు, జగన్ గారిని కసిగా కొట్లాడుతున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న శ్రేణులు ఇద్దరి మీద కసి, అంటే జగన్ గారి మీద చంద్రబాబు గారి మీద ఇద్దరి మీద కసి పెంచి తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఒక రకమైన పోలరైజేషన్ అవుతుంది. అలా కాకుండా జగన్ వర్సెస్ పవన్ గా మారిపోయి అట్లే చేసుకున్నారు అనుకోండి, పవన్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ మీద వ్యక్తిగత కక్ష పెంచుకుంటారు, ఆయన ఎట్లనే ఓడిపోవాలి. అప్పుడు ఎన్నికల నాటికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉన్నా ఆయన గెలవడేమో, ఆయన ఓడించలేడేమో, అనవసరంగా మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీ కానీ విడిపోతే మళ్ళీ జగన్ గెలిచిపోతాడేమో కసి పెరిగి అందరూ తెలుగుదేశం కొట్టేస్తారు.